ప్రజలకు అన్నం పెట్టడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు అని, అది ఓర్వలేని జగన్, వాటిని ధ్వంసం చేశారు అన్నారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. కుప్పంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ నెల 16న కుప్పంలో అన్న క్యాంటీన్ను తిరిగి ప్రారంభిస్తాము అని, రాష్ట్రంలోని పేద ప్రజలకు అన్న క్యాంటీన్ అందుబాటులో ఉంటుందన్నారు. ఆకలితో ఉన్నవారికి అతి తక్కువ ఖర్చుతో అన్నం పెట్టాలి అని అన్న క్యాంటీన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారని మరోసారి గుర్తు చేశారు. ఊయూరులో కూడా సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్ను ప్రారంభిస్తారన్నారు. ఈ నెల 16 నాటికి రాష్ట్రంలో 99 నియోజకవర్గాలలో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్ను నారా భువనేశ్వరి ప్రారంభించారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరితో ఒక సంతోషకరమైన వార్త పంచుకోవడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అది మాకే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడేటటువంటి అంశం అన్న క్యాంటీన్. ఇది 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకి చిన్న చిన్న కూలీ నాలి చేసుకొని కుటుంబాలు చాలా భారంగా నడిపేటటువంటి వాళ్ళకి అండగా ఉండటం కోసం, ఆకలితో ఉన్న వాళ్ళకి పట్టడి అన్నం పెట్టాలి, అతి తక్కువ ఖర్చుతోటి అంటే కేవలం 5 రూపాయలతోటి అన్నం పెట్టాలని ఒక గొప్ప సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్న క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. 5 రూపాయలకి టిఫిను, 5 రూపాయలకి భోజనం, 5 రూపాయలకి మళ్ళీ రాత్రిపూట భోజనం ఏ విధంగా పెట్టారో, విత్ క్వాలిటీ అంటే అక్షయ పాత్ర ఫౌండేషన్తో కలిసి ఎటువంటి క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా ఏ విధంగా అద్భుతంగా పెట్టాము, అద్భుతంగా అవి నడిచినాయి. ఎంతమంది కోట్ల మందికి ఆకలి తీర్చినాయి అనేది మనం చూసాం. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 అంటే ఒక మనిషికి మనస్సాక్షి అనేది కూడా లేకుండా పరిపాలన ఎలా చేయొచ్చు, ఎలా చేస్తారు అనే దానికి ఉదాహరణ 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కానీ, వాళ్ళ మంత్రులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ప్రజలను ఏ విధంగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, భయపెట్టారు, ఎన్ని అక్రమాలు చేశారు అనేది మనం చూసాం. ఆఖరికి పేదవాడికి పట్టాడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ విషయంలో కూడా ఏ విధంగా దుర్మార్గంగా ప్రవర్తించారో మనం చూసాం. ఆయన పేరు మార్చుకొని కావాల్సింటే రాజన్న క్యాంటీన్ అనో, లేకపోతే ఆయన జగనన్న క్యాంటీన్ అనో, లేకపోతే భారత క్యాంటీన్ అనో, ఏది పెట్టుకున్నా కూడా మాకేం అభ్యంతరం ఉండేది కాదు. సంతోషంగా పేదవాడికి పట్టాడు అన్నం పెట్టుంటే చాలు. కానీ అలా కాకుండా వాటినన్నింటినీ మూసేసి వాటిల్లో కొన్ని చోట్ల సచివాలయాలని, కొన్ని చోట్ల ఏదో ఒక రకంగా వాటిని ఆ పాడు చేసి, ఎంతో అద్భుతంగా కట్టిన ఆ అన్న క్యాంటీన్ని పాడు చేసేసి కొన్ని చోట్ల వాడకుండా నిరుపయోగంగా పెట్టేసి, ఆకలితో ఉన్న వాళ్ళకి పట్టేడు అన్నం పెట్టకుండా ఎంత దుర్మార్గం ప్రవర్తించారో చూశాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ రమారమి 108 పైచిలకు నియోజకవర్గాల్లో సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్ని నడపడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అన్న చేసి అద్భుతంగా ప్రారంభిస్తుంటే, అది కూడా ఓర్చుకోలేక, అంటే పెడితే అన్నం పెట్టాలి, పెట్టలేకపోతే కనీసం కామ్గానే ఉండాలి. అలా కాకుండా ఎంత దుర్మార్గంగా ఆ అన్న క్యాంటీన్ని ధ్వంసం చేసి చంద్రబాబు నాయుడు గారిని రోడ్డు మీద ధర్నా కూర్చునే స్థితికి ఆయన నియోజకవర్గంలో ఏ విధంగా చేశారో మనం చూసాం. అంటే పేదవాడికి అన్నం పెట్టరు, ఎవరన్నా గొప్ప మనసుతో వచ్చి పెట్టాలని ప్రయత్నం చేసినా దాన్ని కూడా విధ్వంసం ఏ విధంగా చేస్తారనే దానికి కుప్పం నియోజకవర్గంలో జరిగిన సంఘటనే ఉదాహరణ. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడ బెదరకుండా అదరకుండా ఖచ్చితంగా పేదవాడికి పట్టాడు అన్నం పెడతామని చెప్పనేసి బిఎంకే రవిచంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఆయన కోఆర్డినేషన్ చేస్తూ అన్న క్యాంటీన్ని మేము 5 సంవత్సరాలు దిగ్విజయంగా నడపడం జరిగింది. దానికి
రవిచంద్రబాబు గారికి, అట్లాగే ఇతర ఎవరైతే డోనర్స్ దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ, వాళ్ళ పిల్లల బర్త్డేలు, వాళ్ళ పెళ్లి రోజులు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన ఏదన్నా కార్యక్రమం ఉంటే ఆ రోజులు, అట్లాగే కుప్పం టౌన్లో కూడా చాలామంది విద్యాసంస్థలకు సంబంధించిన వాళ్ళు, ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఆ అన్నా క్యాంటీన్కి డొనేట్ చేసి పేదవాడికి పట్టడం అన్నం పెట్టడానికి మాకు సహకరించారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏదైతే అన్నా క్యాంటీన్ అంతకుముందు 2019కి ముందు నడిపామో దాన్ని మళ్ళీ మొత్తం బాగు చేయించి చాలా చక్కగా దాన్ని రెడీ చేసి 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఊయూరులో స్టార్ట్ చేస్తున్నారు. 16న మేము ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 16వ తారీఖు ఇక్కడ మన మున్సిపాలిటీ పరిధిలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించబోతున్నాం. సో ఏదైతే పేదవాడికి పట్టేడు అన్నం పెట్టాలని సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చారో దానికి అండగా మీరందరూ కూడా కుప్పం నియోజకవర్గంలో ప్రజలు, విద్యావంతులు అందరూ కూడా కలిసి వచ్చి ఆ అన్నా క్యాంటీన్కి మీరు మీ మద్దతు తెలిపి, అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, అన్ని గవర్నమెంటే కాకుండా ఇట్లాంటి ధార్మికమైన అంశాలు ఏవైతే పేదవాళ్ళకి సహాయం చేసే అంశాల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం అయితేనే అది మరింత సక్సెస్ అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపివ్వడం జరిగింది. అట్లా మీ ఇంట్లో శుభకార్యాలకు కానీ ఇంకేదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు దానికి సంబంధించి పేదవాళ్ళకు ఒక రోజు పట్టేడు అన్నం పెట్టేదానికి మీ సైడ్ నుంచి కూడా సహాయ సహకారాలు అనేది మేము కోరుతా ఉన్నాం. మీరు సహకరించి పేదవాళ్ళకి 10 మందికి అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్ని దిగ్విజయంగా నడిచే దాంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటూ 100% ఈ నియోజకవర్గంలో ఇక్కడ ముందు మున్సిపాలిటీలో స్టార్ట్ చేసిన త్వరలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ చేసుకొని మిగతా మండలాల్లో కూడా ఆల్రెడీ ఇప్పుడు NTR ట్రస్ట్ తరఫున రన్ చేస్తూ ఉన్నాం. అది కాకుండా మా గవర్నమెంట్ తరఫున కూడా రన్ చేసేదానికి కూడా త్వరలో దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా రూపొందిస్తామని తెలియజేస్తూ మండల హెడ్ క్వార్టర్లో కూడా NTR ట్రస్ట్ తరఫున భువనేశ్వరరావు గారు మనకి అన్నా క్యాంటీన్లు రన్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఆవిడకి కూడా మనస్ఫూర్తిగా నారా భువనేశ్వర్ గారికి కూడా ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వామ్యం వల్ల కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.